Viveka Hatya Kesulo MP YS Avinash Reddy arrest pai Telangana High Court ichina uttarvulanu saval chestu Viveka Kumarte Sunita Reddy dakhalu chesina petition pai Marika Sepetlo Supreme Court lo vicharana ranundi ee kesulo idi keelakam kanundi Pradhana Nyayamurti Justice DY Chandrachud Justice PS Narasimha to kudina Drisabhya Dharmasanam mundu kesula jabitalo dinni 24va number ga chercharu ఈనెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించినందున దర్యాప్తు పొడిగింపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అంశంపైన ఇవాల స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక గత శుక్రవారం సునీత పిటిషన్ను సిజిఐ ధర్మాసనం విచారించింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుందని స్టే ఇవ్వొద్దని అవినాష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. Viveka Hatya Kesulo MP YS Avinash Reddy arrest pai Telangana High Court ichina uttarulanu saval chestu Viveka Kumarte Sunita Reddy dakhalu chesina petition pai Marika Sepatlo Supreme Court vicharanaku ranundi ee kesulo idi keelakam kanundi Pradhana Nyayamurti Justice DY Chandrachud Justice PS Narasimha to kudina dvisabhya dharmasanam mundu కేసుల జాబితాలో దీన్ని 24వ నెంబర్ గా చేర్చారు. ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించినందున దర్యాప్తు పొడిగింపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అంశంపైన ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, మరికొద్ది సేపట్లో విచారణ జరగబోతుంది సునీతా రెడ్డి పిటిషన్ మీద. ఏపీ ప్రజలంతా కూడా సుప్రీంకోర్టు వైపే చూస్తున్నారనే చెప్పొచ్చు. ఏం జరగబోతుంది అన్నది ఉత్కంఠతో కూడుకుంది. అసలు అవినాష్ రెడ్డికి ఇక ఈ రోజుతో దారులన్నీ ముగిసిపోతాయా? అవినాష్ రెడ్డిని ఈ రోజే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారా? సునీతా రెడ్డికి అనుకూలంగా ఇక్కడ తీర్పు వస్తుందా? మొన్న హైకోర్టు తీర్పు పైన పూర్తిగా స్టే ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు అదే స్టాండ్ పైన ఉంటుందా? లేకపోతే అవినాష్ రెడ్డి తరపు వాదనలకు ఏమైనా ఈ యొక్క ధర్మాసనం మళ్ళీ ఏమైనా కరిగిపోయి మళ్ళీ వేరే ఆర్డర్ ఇస్తుందనే చూడాలి. కానీ లాస్ట్ టైం ఏదైతే గత శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం చూస్తే, ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు అన్నది అట్రాసిటీస్గా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి, అన్యాక్సెప్టబుల్, ఆమోదయోగ్యం కాదు అంటూ చేసిన తర్వాత కూడా ఇక అవినాష్ రెడ్డికి ఇక్కడ రిలీఫ్ దొరికే అవకాశం లేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి ఏం జరగబోతుంది? మళ్ళీ అదే స్టాండ్ మీద సుప్రీంకోర్టు ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. హైకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మరి కొంతమంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంత ఉత్కంఠదైతే నెలకొని ఉంది. దీనిపైన తదుపరి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఇప్పుడున్నటువంటి కేసు, తర్వాత సిబిఐ జరుపుతున్నటువంటి విచారణ, అవినాష్ రెడ్డికి జరుపుతున్నటువంటి విచారణ, వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. అన్నటి మరిన్ని రాలు తెలుసుకున్నాం. రఘురామకృష్ణరాజు గారు, ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో అయితే తప్పకుండా ఆల్రెడీ స్టే అయితే మొన్న ఇచ్చేశారు, ఆ పర్మనెంట్గా డిస్మిస్ చేస్తారా? వీళ్ళు ఒక 10 మంది లాయర్లు మూకుమ్మడిగా వచ్చి మాకు ఒక అరగంట మాకు ఒక గంట అని చెప్పి అడిగితే ఆ స్టే అలాగే కంటిన్యూ చేసి సోమవారం వరకు ఏదైతే అరెస్ట్ చేయొద్దన్నారో దాని వరకు ఎత్తివేయటం జరుగుతుంది. సో దాని ధర్మిలా సిబిఐ వాళ్ళు కావాలంటే అరెస్ట్ చేసుకునే వెసులుబాటు వారికి ఉంటుంది. ఇది నా అభిప్రాయం. ఇది అట్రాసిటీస్ గా ఉంది, అన్యాక్సెప్టబుల్ గా ఉంది అని చెప్పి కూడా. సో అటువంటి పెద్ద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డికి రిలీఫ్ దొరుకుతుందని అనుకుంటారా? అసంభవం.
అసలు రిలీఫ్ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే అవినాష్ ఉత్తముడా హంతకుడా అనేది ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అంశం కాదండి. హైకోర్టు ఇచ్చిన ఆర్డరు సక్రమమా సక్రమము కాదా అన్నదే పాయింట్. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సక్రమము కాదు అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అంత స్పష్టంగా అట్రాషియస్, అందరూ అట్రాషియసే విన్నారు, అబ్నాక్షియస్ అని కూడా అన్నారు. సో అట్రాషియస్ అబ్నాక్షియస్ అని అన్న తరువాత ఆ ఇప్పుడు డిస్కషన్లో ఆ తీర్పు సబబా కాదా అనే ఇతను మంచి చెడ్ల మీద కాదు. ఎందుకంటే అండర్ 156(2) ఆఫ్ సిఆర్పిసి నో కోర్ట్ కెన్ మేక్ ఇన్రోడ్స్ ఇన్ టు ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హౌ ద ఇన్వెస్టిగేషన్ హాస్ టు బి కండక్టెడ్. ఇక్కడ నువ్వు ప్రశ్నాపత్రం ఇయ్యి, వీలైతే ప్రశ్నాపత్రం ముందే ఇయ్యి, ప్రశ్నాపత్రానికి సమాధానాలు కూడా లిఖితపూర్వకంగా తీసుకో అనేది ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ 156(2). సో ఏ కోర్టు కూడా అది చేయలేరు, చేశారు ఇక్కడ. సో కాబట్టి దాని మీద అది సక్రమమా అక్రమమా, కాబట్టి అది అక్రమమే అని చెప్పి తేల్చిన తరువాత సక్రమం అనే అవకాశం లేదు అండ్ డిస్కషన్ అవినాష్ రెడ్డి ఉత్తముల అంత కూడా అన్నది కాదు. సో కాబట్టి దేర్ ఇస్ నో డౌట్. ఎనీహో తినబోతు రుచులు ఎందుకు ఒక గంట కాకపోతే గంటన్నరలో అవినాష్ రెడ్డికి అన్ని దారులన్నీ ఈ రోజుతో ఇంకా మూసుకుపోతాయి. ఇంకా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం మినహా సిబిఐకి వేరే గత్యంతరం లేదు. సిబిఐ కూడా ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసే అవకాశం వస్తుంది అని అనుకుంటున్నారా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి అంతానికి ఇప్పుడు ఆరంభం పలుకుతుంది ఈరోజు ఈ తీర్పు అనేది నా ప్రగాఢ విశ్వాసం. హత్య కేసు అంతానికి అంటే కేసు క్లోజర్కి ఇన్నాళ్ళు రకరకాల ఆటంకాలు, మా ముఖ్యమంత్రి సజ్జల ఇంకా జనాలందరితో మాట్లాడించి నిన్న కాక మొన్న దేవాదాయ శాఖ మంత్రి ఈ కేసు గురించి, ఈ సిబిఐ గురించి, అతనికి ఎందుకో మనకు తెలియదు, అలా ఎవడ పడితే వాడు నోటుకొచ్చినట్టల్లా ఇన్వాల్వ్ అయిపోయి ఒకసారి ముఖ్యమంత్రి కనుకొట్టి సిబిఐని తిట్టినరా అంటే అందరూ తిట్టేయటం పిచ్చి పెదవాళ్ళలాగా. సో అక్కడ వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు, ఊబిలో వాళ్ళు దిగబడుతున్నారనే కామన్ సెన్స్ లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సో దీనికి ఇలాంటి కుట్రలకి అంతం పలికే తీర్పు ఇది అవుతుంది. ఈ తర్వాత ముఖ్యమంత్రి కానీ సజ్జల కానీ ఇంకెవరైనా కానీ మా పార్టీ వాళ్ళు సానుభూతి పరులు ఎవరు ఈ కేసు గురించి మాట్లాడినా కూడా మరింత నవ్వుల పాలవుతారు. ఎంత ఏదో కనీసం సాక్షి ప్రేక్షకులనైనా చదువరులనైనా పాఠకులనైనా కన్విన్స్ చేద్దాం మన అబద్ధాలతో అని చెప్పి వీళ్ళు చేసే ఈ వృధా వ్యర్థ ప్రయత్నం ఈరోజుతో ఒక రాబోయే 90 నిమిషాల తర్వాత అంతమవుతుందని అనుకుంటున్నాను. ప్రకంపనలు ఢిల్లీ నుంచి విశాఖకి గుంటూరుకు మధ్యన ఉన్న తాడేపల్లి వరకు ఈ ప్రకంపనలు ఉంటాయనేది నా నమ్మకం. సో సునీత పిటిషన్లో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు నిందితుల్ని, అవినాష్ రెడ్డి తర్వాత వీళ్ళ పేర్లు వచ్చిన తర్వాతనే వీళ్ళంతా కూడా యాక్టివ్ అయ్యారు, అసెంబ్లీ సాక్షిగానే ఆయన అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు అని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సజ్జల కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి గందరగోళం చేశారు అక్కడ, తర్వాత సిబిఐని కూడా బెదిరించే పనిలో పడ్డారు అని కూడా చెప్పారు. సో వీటన్నింటినీ కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది అనుకోవచ్చా? తప్పకుండా తీసుకుంటుంది. అంటే మొన్న ఇవన్నీ కూడా చీఫ్ జస్టిస్ గారు చదువు ఉంటారని అనుకోవాలి. ఆయన మొన్నటికి నాకు అర్థమైంది ఆ తీర్పు చదివారు, ఓరి నాన్న ఇదేంట్రా బాబు ఇంత చండాలంగా ఉందని చెప్పి ఆయన రియాక్షన్ ఆయన ఇచ్చారు. ఈ కేసు డీటెయిల్స్ పూర్వాపరాల్లోకి అంత డీప్గా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ తీర్పు మన సూత్రాలకి, మన సిఆర్పిసి ఐపీసీలకు అనుగుణంగా ఉందా లేదా ఓవర్ బోర్డు వెళ్ళారా అనేదే ముఖ్యం. ఆ తీర్పు కొట్టేసిన తర్వాత వీళ్ళు ఇష్టం అరెస్ట్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు. సో అంత డీటెయిల్డ్గా వెళ్ళవలసిన అవసరం కానీ వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసేది సిబిఐ, ఇట్ ఈస్ అవకాశం ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే అంటే ఈ రోజు వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అవినాష్ రెడ్డి తరపున వాదనలు ఉంటాయి కాబట్టి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతే హైకోర్టులో చెప్పినటువంటి వాదనలు అన్ని తీసుకొస్తారు. రెండో భార్య ఉంది, షమ్మి ఉంది, తర్వాత వాళ్ళంతా కూడా ఇచ్చేశారు, రెండో భార్య ఆస్తి కోసం తగాదల్లోనే సునీతారెడ్డి వాళ్ళ అల్లుడే చంపేశారు, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. ఇవన్నీ మాట్లాడితే
వీళ్ళు ఏం చేయాలంటే మొన్న వీళ్ళంతా కడిగేశారు కదా, ఒక ఐదుగురు వైఎస్ కుటుంబీకులు, వైఎస్ కుటుంబీకులు ఐదుగురు వెళ్ళి మొత్తం క్లీన్ వాష్ చేసి అయ్యి చేశారు, ఇంకా సున్నాలు వేయలేదు అంతే ఆ గోళ్ళకి వెళ్ళు. సో ఇంత చేసిన తర్వాత ఆ ఫోటోలు నిన్న సోషల్ మీడియాలోకి వచ్చినాయి. తలలోంచి ఇవన్నీ బ్రెయిన్లో ఉన్న మెటీరియల్ బయటికి వేలాడుతూ ఇక్కడ ఒక పెద్ద మార్కు, ఇక్కడ ఒక మార్కు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా పాపం ఆ భాస్కర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, ఇంకో నలుగురు ముగ్గురు వైఎస్ఎల్కి గుండుపోటే అయి ఉండొచ్చు. ఆ బాత్రూంలో పడి అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని గిలగిలా కొట్టుకుని మొత్తం ఒళ్ళంతా చీరేసుకుని ఆ తర్వాత రక్తం కక్కేసుకుని చచ్చిపోయినట్టుగా వీళ్ళు భావించారట. సో మరి అంత అంత అంటే ఏమని చెప్పాలి, అంత అజ్ఞానులు మరి రెండుసార్లు ఎంపీగా నెగ్గలరా? నెగ్గలేరు. సో కాబట్టి డెఫినెట్గా ఇవేమి పరిగణలోకి, ఎప్పుడైతే వీళ్ళు కుట్లేసారో, ఎప్పుడైతే వీళ్ళు కట్లేసారో, ఎప్పుడైతే వీళ్ళు రక్తం తుడిచేసారో, ఎప్పుడైతే వీళ్ళు బ్యాండేజ్ మొత్తం ఒళ్ళంతా కప్పేశారో, పూలతో పరిచేసి కవర్ చేసేయాలని చూశారో, అప్పుడే వాళ్ళ కేసు వీగిపోయింది. ఇంకా అందులో అసలు సెకండ్ ఒపీనియన్ అక్కర్లా. హత్య ఎవరు చేశారనేది ఇప్పుడు అందరికీ తెలుసు, కానీ తేల్చాల్సింది మనం కాదు, తేల్చాల్సింది సిబిఐ కాబట్టి, శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి. ఈ సాక్షి రాతలైనా ఇంకెవరు రాతలైనా కూడా చెల్లవు కాబట్టి అల్టిమేట్గా బహుశా ఒక నెల రోజులు సమయం అడుగుతారేమో, ఎందుకంటే నెల మింగేశారు మా వాళ్ళు రకరకాల కేసులు వేసి. ఈ మింగేసిన నెల అడుగుతారు, ఇంకొద్ది రోజులు ఏమన్నా మింగుతారేమో, మింగే అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వకపోతే నెల సరిపోవచ్చు, లేదంటే ఓ 15 రోజులు మింగుతారు లేదో రకంగా అని చెప్పి అనుకుంటే ఒక 2 నెలలు అడిగినా కూడా నా ఉద్దేశం సుప్రీంకోర్టులో బహుశా శాంక్షన్ చేయొచ్చేమో, చూడాలి. ప్రజలు పూజలు ఫలిస్తాయా, సుబ్బారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు పూజలు ఫలిస్తాయా చూడాలి. అంటే వాళ్ళు కూడా వచ్చి ఉన్నారని ఏదో ఒక వార్త వస్తుంది, అదే నిజమేనా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా వైవి సుబ్బారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు ఢిల్లీలో ఉన్నారని వార్త? వైవి సుబ్బారెడ్డి జమ్మూలో ఏదో గుడి శంకుస్థాపన లాంటిది ఏదో పెట్టుకున్నట్ట. సో సుబ్బారెడ్డి దైవాంశ సంబూతుడిగా విజయ్ కుమార్ని భావిస్తాడు కాబట్టి అతను దేనికి చైర్మన్ కింద ఉన్నారో దానికి మించిన భక్తిభావాలు విజయ్ కుమార్ ఎడల కలిగి ఉన్నారు కాబట్టి విజయ్ కుమార్ని జమ్మూకి తీసుకెళ్తానికే వచ్చారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ ఎవరినన్నా కలిసి ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరిని గుడ్లోడు తీసి తంతారు. అంటే సుబ్బారెడ్డిని, విజయ్ కుమార్ని గుడ్లోడు తీసి తంతారు. ఇక్కడ ఎవరినన్నా కలిసి ప్రయత్నం చేస్తే వాళ్ళు నోరు మూసుకుని జమ్మూ వెళ్ళి వస్తారు అంతే. ఏదో మా ఊరికి బిల్డప్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చుంటారు తప్ప ఏం పని జరగదు, ఛాన్స్ లేదు. దే నెవర్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ జోకర్స్ ఆర్ జానీస్. ఓకే, ఒక నిమిషం రఘురామకృష్ణరాజు గారు, ఇక తదుపరి ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు 8వ నెంబర్ కేసు జరుగుతుంది, తదుపరి ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా చర్చించారు.